డబ్బులు ఇచ్చిన పాపానికి కులం పేరుతో దుర్భాష మాటలు. డబ్బులు వడిగినందుకు నీ అంతు చూస్తానంటూ హెచ్చరించిన గోవిందరెడ్డి. న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీని కోరిన బాధితులు దళిత తేజం సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరయ్య. వివరాల్లోకి వెళితే నర్సనాయుడికుంట గ్రామం ఓబులేసు నాగలక్ష్మి, వీరితో నమ్మబలికి గోవిందరెడ్డి అనే వ్యక్తి 50,000 రూపాయలు చీటీ కట్టడానికి అవసరముంది, ఒక్కరోజులో ఇస్తానని తీసుకొని సంవత్సరాలు గడుస్తున్నా ఇవ్వకపోగా ఈరోజు గట్టిగా అడిగినందుకు కులం పేరుతో దుర్భాష మాటలు మాట్లాడుతూ నీ అంతు చూస్తా ఎవరికి చెప్పకుంటావో చెప్పుకో, నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుణ్ణే అంటూ కొట్టడానికి వచ్చారంటూ బాధితులు వాపోయారు. దీనిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే పోలీసులు కూడా వారికి న్యాయం చేయడం లేదని మీడియాకు తెలిపారు. దీనిపై జిల్లా ఎస్పీ కూలి పని చేసుకునే వారిపై దయ ఉంచి డబ్బులను తిరిగి ఇప్పించి న్యాయం చేయాలంటూ, అలాగే వారికి రక్షణ కల్పించాలంటూ దళిత తేజం సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరయ్య తెలిపారు. మాకి డబ్బులు ఇంట్లోకి వచ్చి తీసుకొని పోయినాడు గోవిందరెడ్డి. ఎవరు మీది? నర్సనేకుంట. ఆయప్ప నీళ్ళు ఇడతాడు, నీళ్ళ ఫిల్టర్ పెట్టుకున్నాడు. అడిగితే ఇంటికాడి పోయి అడిగితే 10 రోజులు తెచ్చిస్తానన్నాడు. తెచ్చించి కన్నోని పోయినాడు, బ్యాలెన్స్ ఎత్తకొచ్చిస్తానన్నాడు. మళ్ళీ పోయి అడిగితే లేవు, దొరకలేదు అని చెప్పి వారాలకు చెప్తే, నెలలు చెప్తే, డేట్లు చెప్తే. మీరు 50,000 ఇచ్చినాము, ఏంది మాకు చేయకోకుండా ఉంటే అడగంగ ఏదో పత్రం ఇచ్చినాడు. అది పత్రం మీద సంతకాలు ఒకటి చేసుకున్నాడు, ఏమీ చేయలేదు మాకి. మళ్ళీ అడిగితే కొట్టేకి వస్తాడు, మందు పోయి చంపుతాలని అంటాడు, ఇంత చేస్తున్నాడు. నాము ఉన్ని కాలు ఎత్తినాడు, కొట్టేకి వస్తున్నాడు ఎత్తినాడు, కాలు ఎత్తినాడు. మేము అయ్యేది లేదు అని టేషన్ కార్డు పోతే టేషన్ కార్డు పోయి కేసు పెడతామంటే కేసే పెట్టుకోకుండా ఏమన్నా చేసుకోకు, ఎవరు వస్తారు నీకు, ఏడ ఏమి కాదు నీతోను అన్నాడు. ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే ఏం చేయలేదు. ఈ టేషన్ కార్డు ఒక సంవత్సరం ఆయన తిరగబట్టింది, ఏం చేయలే వాళ్ళు. కేసే తీసుకోలే, పుట్టిన పిల్లంపుకొని చేసినారు కానీ ఏంది కట్టలే మాకు, ఏంది నాయమే చేయలే, చేస్తామన్నారు చేయలే. ఊరిగా మాట్లాడారు మమ్మల్ని నాటుకు వస్తే టేషన్ కార్డుకి. ఏది బాగుండేదేమో చూపి. ఉత్తపాండ్ రాయించాడా? దాని మీద కోర్టు కేసుకో అంటారు. కోర్టు కేసుకుంటే మాకేమవుతుంది సార్? అది ఏమి రాదని ఊరికనే ఉంటాం మేము. దాన్ని చదువు రాదు, మాకేం రాదు. 50,000 తీసుకుపోయినా పోతూ 1,000 రూపాయలు తక్కువ ఉందన్నా కానీ మళ్ళీ మేము ఎంచి ఇచ్చినా నాకు చదువు రాదు. 1,000 రూపాయలు 1,000 రూపాయలు ఎంచి ఇచ్చినా 50,000 ఖచ్చితంగా 500 రూపాయల నోటు 50 ఉన్నాయి. అన్నీ తక్కువ ఉందని గబగబా ఎంచుకొని నాకు తక్కువ ఉందంటే మళ్ళీ నేను ఎంచి ఇచ్చినా నాకు చదువు రాదు, ఏం రాదు, ఎవరు లేదు. ఎన్నో పరిచయం మామూలుగా ఇప్పేసి పోతాండే ఉండూరులో మంచి ఎవరన్నా కానీ మేము పాత నింటి పోతాండి, విందకాడికి పోతాండి, మేము పనులు పోతాండి. మేము అవసరానికి వచ్చి అడిగినాడు కదా అని ఎవరితో ఇప్పించుకొచ్చి పెట్టుకోండి మేము ఎంత అవసరానికని. అవి అయిపోయి ఇచ్చినాము, మళ్ళీ మేము ఏరే వాళ్ళకే ఇట్లా తిరగతలు చేస్తాము. వాళ్ళు అడుగుతుంటే మాకు భయం అవుతుంది, కట్టే ఏడ వెళ్ళలేదు. మేము కూలి చేసుకుండే వాళ్ళకి వేదా పనులు పోతాము అని చేసుకుంటాము. ఇట్లా అంపట పెడుతున్నాడు. ఇప్పుడు 3.5 సంవత్సరం అయింది సార్, మాకి 3.5 సంవత్సరం అయింది. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఏమంటాడు? కొట్టే కొత్తాడు, ఇచ్చేదే లేదు అంటాడు, ఒక పది ఇస్తానంటాడు, నాయం చేస్తామంటారు, పంటల మీద చెప్తాడు. పంటలు కాలే ఇప్పుడు బీమా పథకం అంటారు, రాత్రి అడిగింటే బీమా పథకం. మొన్న అడిగితే ఇచ్చేస్తాము, మాట్లాడతాము అనేది ఏం, మేమేం పెండాలు చేస్తున్నాము మాట్లాడేది. డబ్బులు ఇప్పించిపోయినాడు, ఇచ్చినట్టు ఉండదా మాకు ఇచ్చేకి. ఇప్పుడు మాకు మర్యాదే లేదు ఊళ్ళో. ఎవరు చూసినా కానీ ఇప్పుడు అప్పులో మాకు అడుగుతుంటే మేము ఎంత చెప్తుంది. సార్, మాకి గోవిందరెడ్డి అనే అతనికి 50,000 డబ్బులు ఇచ్చినాం సార్. అతను ఏదో సీటు ఉందని పద్దెనికి ఇస్తానంటే ఇచ్చినాం సార్ మేము. అతను ఈకోకుండా మళ్ళీ 10,000 అడిగితే లేదు వెళ్ళలేదు, మళ్ళీ రేపమన్నాడు తెచ్చిస్తానన్నాడు. రేపమన్నాడు పోయినాక మళ్ళీ వారం పోయినాక అడిగితే అతను కొట్టేకొచ్చి మమ్మల్ని తన్నే కొత్తన్నాడు. మేము వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళము, వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళు మేము. మాది నాకూడక చెప్పకూడక మా ఇంటికాడికి వచ్చి అడిగి ఏమిటిందే నీకు, నీ పేకొచ్చిండే చేసుకోపో, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఎమ్మెల్యే దగ్గర కాకుండా ఎంపీ దగ్గర పో, ఎక్కడన్నా పో. నేను కూడా వాడిని కాంగ్రెస్ పార్టీ వాడిని, నేను కూడాను అని ఇట్లా అంటారు సార్. ఆయన కేసు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి కేసు కంప్లైంట్ చేయండి సార్ అని వాళ్ళ కాలు పట్టుకుంటే ఆయన పిల్లంపేకేం పిల్లంపుతారు.
स्कूल वे चंपे अंत इंत आड़को वाल दिन दुको दाने बदल की एदो रोटे कदा कापल लाइफ कदा मेमंत पनचे कदाटी कदा मे दुको इबंध एपड़ना अड़कना इधो अदो अदो इचो अने इच्छेदेम लेटाड़ा चेदा इतमे अने वेदी लेदी ले अल जो सर न्याय कायम जर लेकिन यायम का सर इतना एमएलए वाली चुप्त सर आय ना पेर मादिकीश्वरय्य दलित तेज संघ नायक वीलू नागलक्ष्मी गोबुलेश अने वील्कि न्यायम जरगे पोलीन ना आफी दावे वीलू याबाई वेल सीटी डबूल पद्धन की चेपी याबी गोविंद अने व्यक्ति वील्कोनी वील इंटे डबूलते दुर्भाषला अदे विषयानी वीलुच्ची पोली स्टेशन का चपन जी पुलिस वो दिन चर्यतीको वील गुरी पट्टी जरगो ले दीन वल वीलू चला इबंधी पड़ती दी एसपी गार चर्यतीवा मैं को।